స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నెక్స్ట్ మంత్ రిలీజ్ కానుంది. ఈ సినిమా అనంతరం సురేందర్ రెడ్డి తదుపరి చిత్రం ఏ హీరోతో ఉంటుందనే ఆసక్తి నెలకొని ఉంది. అయితే సైరా ప్రమోషన్లో బిజీగా ఉన్నాడు సురేందర్ రెడ్డి. సైరా హిందీలో కూడా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. హిందీ ప్రమోషన్స్ కోసం అక్కడకు వెళ్లిన సురేందర్ రెడ్డి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. అక్కడ ఓ మీడియా పర్సన్ భవిష్యత్తులో బాలీవుడ్ హీరోని డైరెక్ట్ చేసే ఉద్దేశం ఉందా అని ప్రశ్నించగా తప్పకుండా చేస్తానని సురేందర్ రెడ్డి అన్నారు. కండల వీరుడు సల్మాన్ ఖాన్తో సినిమా చేయాలనేది తన కోరికని అన్నారు. టాలీవుడ్ ప్రేక్షకులకి కిక్ నిచ్చిన దర్శకుడు సురేందర్ రెడ్డి. రవితేజ హీరోగా వచ్చిన కిక్ తెలుగులో బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా బాలీవుడ్ రీమేక్లో సల్మాన్ ఖాన్ నటించారు. సల్మాన్ కిక్ బాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టింది. సైరా చిత్రం హిందీలో విజయం సాధిస్తే సల్మాన్ ఖాన్ని డైరెక్ట్ చేసే అవకాశం సురేందర్ రెడ్డికి ఉంటుందనటంలో సందేహం లేదు. ఇప్పటికే తెలుగు డైరెక్టర్లు ఒక్కొక్కరిగా బాలీవుడ్ వెళ్తున్నారు. రీసెంట్ గా అర్జున్ రెడ్డి సినిమా కబీర్ సింగ్ గా రీమేక్ చేసిన సందీప్ వంగ అక్కడ సెటిల్ అయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి. జెర్సీ సినిమాతో నానికి హిట్ ఇచ్చిన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కూడా బాలీవుడ్ లో ఆ సినిమాని రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పుడు సురేందర్ రెడ్డి కూడా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ తో చేయాలని ఇంట్రెస్ట్ గా ఉన్నాడు. ఇలా టాలీవుడ్ డైరెక్టర్లందరూ బాలీవుడ్ బాట పడుతున్నారు. అయితే సురేందర్ రెడ్డి కోరికను సల్మాన్ తీరుస్తాడో లేదో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.